audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. దేవా యేసయ్యా నిన్ను చూడాలని I want to worship you, Jesus. I want to praise you, Lord. Amen. Andar chappal koduthe devunu mahimpadutha. నాలోని కోరిక నిన్ను చేరాలని, నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చూడాలని, దేవా యేసయ్యా to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah, Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever.
మహిమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా తరతరాలు మారినా మారని దేవుడా జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యు ఆమేన్ జీసస్ ఐ వాంట్ టు ప్రైజ్ యు లార్డ్ Jesus, I want to worship you. Hallelujah, Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. Naloni asha, naloni korika, ninnu chudalani. నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని దేవా యేసయ్యా నిన్ను చూడాలని దేవా యేసయ్యా నిన్ను చేరాలని దేవా యేసయ్యా జీ
అపరంచి మాయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మలగలన నిన్ను వేడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మలగలన నిన్ను వేడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంచి మయము ఆమేన్. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. పాడుతూ దేవుని మహిమపరదాం. రెండోసారి అందరం కలిసి పడదాం. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన యాపికవై. అనువానుగుణ నీ కృప విక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువానుగుణ నీ కృప విక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా పాడాలన్న మనగలన నిన్ను వేడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంచి మయము. ఆమేన్. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజ బలమై. అందరూ చప్పలు కొడుతూ పాట పాడుతూ దేవుని గణపడుదాం. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. ఆమేన్. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెను తప్పినాము. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమనుదీయనీయక వెను తప్పినాము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము. ఆమేన్. నీవే వెలుగువై,
నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆధంత్యమై పాడుచు దేవుని గణపడుదాం స్తోత్రం ప్రభు నామానికి మాత్రమే మహిమ స్తోత్రం నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆదంత్యమై రెండోసారి పాటను ప్రయత్నించండి నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆదంత్యమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచినేని చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచినేని చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన పాడాలి యేసయ్యా నా ప్రాణ ఆయన పొగుడుదాం నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయ మాత్రం కలిసి పాడదాం నీ ముఖము మనో అందరి స్వరం పైకెత్తి నీ స్వరము ఆయన మాత్రమే మహిమ పరచబడాలి చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము హల్లెలూయా హల్లెలూయా నీ ముఖము మనోహరము స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వేడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నిత్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను
సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను ఆమేన్ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం మాకు సరిపోయిన వాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను కడపూర శబ్దము కలి నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పడదాం నీ రాక కోసమై కడపూర శబ్దము కలి నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై అందరూ చెప్పకూడదు మనసార ప్రభుని పాడి స్తుతిద్దాం మీ నామానికి మహిమ ఆమేన్ పాట వచ్చిన వారు నాతో కలిసి పాడండి రాని వారు నేర్చుకుంటూ రెండోసారి కలిసి పాడి దేవుని మహిమ పొందుదాం వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో కలిసి పాడదాం వాడపారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా పాడదాం వీరాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పాడాలి వీరాక కోసమై అయ్యా నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరూ పాడాలి వాడబారని
శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం హల్లెలూయా మోకాళ్ళపై వేచుతి కన్నీళ్ళ పర్యంతమై వీడు వారిన నేలపై ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా సిద్ధపడి ఉన్న వధువులై ఈ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా ఆమేన్ వీడు బారిన నేల వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నీ కొరకు నేను ఆశతో ఎదురు చూస్తున్నా యేసయ్య ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తావా ఎప్పుడు మాకు చిగురిస్తావా అని మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడువారిన నేల వాడకై ఎదురు చూచిన చందమై అందరూ రెండోసారి పాడుదాం మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడువారిన నేల వాడకై ఎదురు చూచిన చందమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా నా యేసయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా ఆమేన్ నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై పాడాలి నీ రాక చప్పట్లు కొడుతూ కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడపారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడాలామే వాడపారని శుభప్రదమైన నిరీక్షణతో లేఖనములను సూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి నీవు రాజువై రావాలని ఆశతో ఎదురు చూస్తున్నావయ్యా దేవుడు చెప్పిన వాక్యములు ప్రవచనములు అన్ని నెరవేరున్నాయి మన కళ్ళార మనం చూస్తున్నాం ఆయన త్వరలో రాబోతున్నాడు రాజువై వేగవాహనుడై ఆయన రాబోతున్నాడు చప్పట్లు కొడుతు దేవుని వెనపరుస్తూ పాటలు దేవుని ఆనందిద్దాం లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ చరుగుట గుర్తించితి అవే రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నా యేసయ్యా రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నామయ్యా చేతులు పైకెత్తి రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో
శుభప్రదమైన నిరీక్షణతో అందరూ పాడాలి వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం హల్లెలూయా ప్రభుని మహిమ పరుస్తూ దేవుని నామాన్ని గణపరుదాం నీటి కొరకై వేచిన గూడ మాతును పోలిన ఆత్మ దాహముతో నుండి అల్లాడుచున్నానయ్యా నీటి కొరకై వేచిన గూడ మాతును పోలిన ఆత్మ దాహముతోడ నిన్ని అల్లాడుచున్నానయ్యా పాడాలి రెండోసారి నీటి కొరకై వేచిన గుణమాకును పోలిన ఆమెనామే ఆత్మదాహము తోడ నిన్ని అల్లాడుచున్నానయ్యా లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా నా యేసయ్యా లోకబంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా చేతులు పైకెత్తి యేసయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై తండ్రి నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడుదా వాడబారని శుభప్రదమైన కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి పెట్టుచున్నానయ్య చేతులు రెండు పైకెత్తి సయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వేచి ఉన్నానయ్యా వేచి ఉన్నానయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పాడదా పాడదా ఆరాధన స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా మహారాధనా నీవే కదా మహారాధనా ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి నీకేనయ్యా ఆరాధన స్తుతి పాడుదా ఆరాధన స్తుతి ఆరాధనా
ఆరాధన స్తుతి ఆరాధన 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 సంవత్సరాలు బానిసలు ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను చూచాను, వారు పడిన కష్టాలను నేను చూచాను, వారు పడిన శ్రమను నేను చూచాను. ఇదిగో వాళ్లకు పాలు తేలు ప్రవహించు దేశమునకు నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను ఈ సంవత్సరం అంటున్నాడు ఆయన. నేను వాళ్ళు నడిపించుతాను అంటున్నాడు ఆయన. వారికి తోడుగా ఉంటానంటున్నాడు ఆయన. వారి అక్కర తీరుస్తానంటున్నాడు ఆయన. వారి ఆకలి దప్పులను పంటలో నుండి తీరుస్తానంటున్నాడు ఆయన. ఆశ వల్లే మేము బ్రతుకుతున్నామయ్యా. తప్పక నీవు మమ్మల్ని నిలబెడతామని, మా జీవితంలో కార్యము జరిగిస్తామని ఈ సంవత్సరం మేము ఎదురు చూస్తున్నాము. వీడు వారిన నేల వానకై ఎదురు చూచిన చందమై మోకాలపై వేచితి కన్నీల పర్యంతమై బీడు వారిన నేల వానకై ఎదురు చూచిన
చందమై హల్లెలూయా రెండు చేతులు జోడించి దన్నం పెట్టుకొని ప్రభువా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజు వరకు మమ్మల్ని భద్రపరిచిన యేసయ్య మీకు వందనాలు హృదయపూర్వకముగా ఆయనకి నమస్కారాలు చెల్లిస్తూ హృదయపూర్వకముగా ఆయనకి దన్నం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి చెప్తాం అయ్యా ఈ రోజు వరకు మమ్మల్ని నిలబెట్టావు మీకు వందనాలు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు మీకు వందనాలు ఎందరకోలేని అదృష్టాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు మీకు వందనాలు మాకన్న చిన్న వయసు గలవారి రోజు లేరయ్యా కానీ ఏ పరిశుద్ధత మాతో మాలో లేకపోయినా ఏ యోగ్యత లేని వారమైనా ఎట్టి అర్హత మాకు లేని వారమైనా నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని కాపాడుతూ ఈ రోజు వరకు మమ్మల్ని నిలబెట్టిన యేసయ్య మీకు వందనాలు మీకు వందనాలు అందరం అలాగే ప్రార్థన ఉందాం మీరున్న స్థలాన్ని దయచేసి కూర్చోండి నిలబడిన వారు అలాగే కండ్లు మూసుకుని మీరున్న స్థలాలు కూర్చుంటారు మీరు మాత్రమే మహిమపరచబడాలయ్యా ఈ సంవత్సరం నీవు మా పట్ల ఒక ఉన్నత ఉద్దేశమును కలిగి ఉన్నావు మా పట్ల నీ ఉన్నతమైన ఆలోచన నీవు కలిగి ఉన్నావు మా కొరకు సిద్ధపరచబడిన ఆ గొప్ప మేలు అది మేము పొందుతామయ్యా తప్పకుండా నీకోసం దేవుడు సిద్ధపరిచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది నీకోసం ఆయన దాచిపెట్టి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది అది ఎంతో గొప్పది మన కోసం ఆయన గొప్ప మేలును మన కోసం దాచిపెట్టి ఉంచాడు గొప్ప కార్యాలు మన కోసం దాచిపెట్టి ఉంచాడు అది త్వరలోనే ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు దాని కొరకు మనం ఎదురు చూద్దాం ఆశతో దాని కొరకు మనం ఎదురు చూద్దాం ఈరోజు మేము ఇలా బ్రతికి ఉన్నామంటే ఇది కేవలం నీ కృపే కదయ్యా ఇది కేవలం నీ వల్లనే కదయ్యా ఈరోజు మేమేమైనా ఏమై ఉన్నాము అది నీ కృప వలనైనా ఉన్నాం దేనిని బట్టి ఆనందిస్తున్నామో అది నీ కృపను వలన మాత్రమే అయ్యింది ఆయన వైపు మనం చూద్దాం దేవుని సన్నిధిలో ఆశతో మనం ఎదురు చూద్దాం మనం ఏమై ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం నమ్మకమైన దేవుడు మనతో ఉండగా మనకెందుకు ఈ అభయం ధైర్యం ఉండండి దేవుడు తప్పక మనల్ని కరుణిస్తాడు Yeah.
నీవే నా ప్రభుడవు, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే మా దేవుడవు, నీవే నీవే మా దేవుడవు. జీవులు నీవే నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకున్నాం. కన్నులు మూసుకుని దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నారు. ఆయన వాక్యం కొరకు మనమే ఎదురు చూద్దాం. నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు, నీవే నీవే నా దేవుడవు. దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా.
అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఆడియో జంక్ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 14వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24 25 వచనాలు చదువుకుందాం సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించునట్లు స్థిరపడును నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతముల మీద వాని నలుగదొక్కెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును చదువబడిన ఈ లేఖన భాగం కృపగల దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచియిచ్చును గాక ఆమేన్ భక్తుడైన యెషయా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్న వాగ్దానంతో కూడిన ఒక వాక్కు చూడండి సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఏంటండి ఎలా చెప్పారు ఆయన ప్రమాణపూర్వకంగా అది మనం అంటాం చూడండి ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను అంటాం చూడండి ప్రమాణం అంటారు చూడండి అలాగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలా చెప్తున్నారండి ప్రమాణపూర్వకంగా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నారు ఏమండి బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పిన సన్నివేశాలు చాలా తక్కువ ఆదికాండం 22వ అధ్యాయములో 18వ వచనంలో అబ్రహాముతో ఈ మాట అంటారు ఏమనుంటే చెప్పనా నీవు నా మాట వినినందున భూలోకములోని సకల వంశములు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును అంటూ ఏమంటారు చెప్పనా నా తోడు అని ప్రమాణం చేసి చెప్తున్నాను అబ్రహాం చూడండి చూడండి అక్కడ అన్నారు అబ్రహాంతో అంటే అబ్రహాముతో ఆ మాట అన్నప్పటికీ ఎన్ని పరీక్షలు పెట్టారు అప్పటికీ ఆయనకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన పరీక్ష ప్రారంభమైంది ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 112 113 సంవత్సరాల వయసు అంటే కంటిన్యూస్గా దేవుడు దాదాపుగా ఆయనకి ఒక 35 నుండి 38 సంవత్సరాల పరీక్షలు పెట్టిన తర్వాత ఇప్పుడు చెయ్యెత్తి ప్రమాణపూర్వకంగా అతనితో చెప్తున్నాడు ప్రమాణపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అబ్రహాం నా తోడని చెప్పి ఆశీర్వదిస్తున్నాను అబ్రహాం నీవు నా మాట విన్నావు నేను చెప్పినట్టు చేసావు కాబట్టి నీ సంతానం మూలంగా భూలోకములో సకల వంశాలను నేను ఆశీర్వదించబోతున్నాను హల్లెలూయా భూలోకంలో ఎన్ని వంశాలు ఉన్నాయి అన్ని వంశాలను నేను ఆశీర్వదించబోతున్నా ఎవరి ద్వారా చెప్పనా నీ సంతానం మూలంగా ప్రమాణపూర్తిగా చెప్తున్నానని దేవుని మాట ప్రకారం చేసిన అబ్రహాముతో దేవుడు చెప్పారు ఆ తర్వాత యెషయా గ్రంథం ఒక్కసారి 54వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ రెండు ప్రమాణాలు ఒక్కసారి మనం చూస్తాం చూడండి యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయంలో 9వ వచనం మనం చూద్దాం నోవహు కాలమున జల ప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదకి ఎక్కును పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు చూడండి చూడండి అక్కడ గుర్తు చేస్తున్నాడు నోవహు కాలాన నేను ఒట్టు పెట్టుకొని చెప్పానే జల ప్రళయం వచ్చింది జల ప్రళయంతో ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది ఇక మరలా ఇలాంటి జల ప్రళయం రాదు నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను నోవహు ఇలాంటి జల ప్రళయం మరలా ప్రపంచానికి రాదు ఇలాగ నేను ఎప్పుడు ప్రపంచాన్ని నాశనం చేయను అని ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను నోవహు అంటూ ఆ రోజున నోవహుతో ఒట్టు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఒట్టు ఎవరితో చెప్పనా ఇజ్రాయేలీలతో పెట్టుకున్నాడు ఏమనో ఆ ఒట్టు చూద్దాం నీ మీద కోపముగా ఉండను అనియు నిన్ను గద్దించను అనియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను హల్లెలూయా చూడండి చూడండి అంటే అప్పటికి దేవుడి కోపం ఏంటో చూపించాడు ఇజ్రాయేలీల మీద అప్పటికి 430 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయుల కింద బానిసలుగా పెట్టి నలిపి 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 బాధ పెట్టేశాడు
ఆ తర్వాత ఒకళ్ళు పోతే మరొకరు, ఆ రాజు పోతే ఇంకొక రాజు, ఆ రాజు పోతే ఇంకొక రాజు, దాదాపుగా 10 మంది చెడ్డ రాజులు పరిపాలన చేశారు. ఈ 10 మంది చెడ్డ రాజులు తొక్కేశారు, చెమడాలు ఒలిసేశారు. అసలు మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. ఇంతగా ఇబ్బంది పెట్టిన రాజులను పెట్టి ఆయన కోపం ఏంటో, ఆయన మహోద్రేకం ఏంటో చూపించారు. ఇప్పుడు అంటున్నారు, ఇక మరలా అలా కోపపడనయ్యా, నీ మీద అలా కోపగించుకోనయ్యా, నీ మీద నా ఉగ్రత చూపించనయ్యా, నేను నీకు ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను ఇజ్రాయెల్, ఇదిగో నీ మీద నాకు దయ కలిగింది, నీ మీద నాకు ప్రేమ కలిగింది, నీ మీద ఇంకా అలాంటి పని నేను చేయను. ఈ మాటలు వింటుంటే నాకు 2020 సీన్ గుర్తొస్తున్నాయి. 2020వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దేవుని ఉగ్రత ప్రపంచం చూచారండి. దేవుని మహోగ్రత అనే మాట మనం చెప్పొచ్చు అండి. ఆనాడు ఇజ్రాయెల్ జాతి మాత్రం చూచారు, 2020వ సంవత్సరంలో ప్రపంచమంతా చూచారండి. దేవుని ఉగ్రత అంటే ఎలా ఉంటుందో, ఈ దేశం ఆ దేశం అనేది లేదు, ఆప్షన్స్ ఇవ్వలేదు దేవుడు. ప్రపంచ దేశాలన్నిటికీ పెట్టేశాడు ఒక్కసారి దెబ్బ. ఎందుకంటే దేవుడు ఏం చేసినా సరే యూనివర్సల్గా చేస్తాడు, దేవుడు ఏం చేసినా సరే సమానంగా పనిచేస్తాడు. ఈ దేశం ఆ దేశం అని లేదు, ఈ జాతి ఆ జాతి అని లేదు, ఈ భాష ఆ భాష అని లేదు. ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క రాష్ట్రానికి, ప్రతి ఒక్క పట్టణానికి గుండె దడ ఎత్తిపోయింది ప్రతి ఒక్కరికి. ఈవెన్ నౌ కొన్ని దేశాలు ఇప్పటికీ లండన్ లాంటి దేశం, అలాగే మరొకటి రెండు దేశాలు ఇప్పటికీ వణికిపోతున్నారండి. వాళ్ళు ఫుల్ లాక్డౌన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నానంటే, గత సంవత్సరంలో జరిగిన భయంకరమైన విపత్తును గురించి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనే టెన్షన్ వాతావరణంలో భయపడుతున్నారా ప్రియా దేవుని బిడ్డలారా? ఇదిగో దేవుడు ఈరోజు ప్రమాణపూర్వకంగా మనకి చెప్తున్నాడు. అదేంటో చెప్పన, ఇక ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రానివ్వను, నా ఉగ్రత చూపించను, నా కోపం చూపించను అని ప్రమాణపూర్తిగా చెబుతున్నానని ఒట్టు పెట్టుకుని చెప్పాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట మరొకసారి చదవండి, 9వ వచనం లాస్ట్ లైన్, నీ మీద కోపముగా ఉండను అనియు, నిన్ను గద్దింపను అనియు, నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. నేను ఒట్టు పెట్టుకొని ఉన్నా అంటే ఒట్టు పెట్టుకొని మరీ చెప్తున్నాడు, ఇక ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ నీకు రానివ్వను అని. సరే ఇప్పుడు ఆయన సందేశంలో ఆయన ఏం చెప్పబోతున్నారు? ఒట్టు పెట్టుకొని చెప్పారు కదా, అసలు ఆయన ఏం చేయబోతున్నారు? ఒక్కసారి ఆ మాట మనం కొద్దిగా చూద్దాం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా సెలవిస్తున్నాడు. ఏం చెప్పారో ఆ మాట మనం కాసేపు పరిశీలన చేద్దాం. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం ఉద్దేశించాడో మన గురించి అదే జరిగింది. కానీ మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, మధ్యలో దెబ్బలు తిన్నాం, మధ్యలో సమస్యలు పాలయ్యాం, ఇక అయిపోయింది మన పరిస్థితి అనుకోవద్దు. మనందరి గురించి దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశించిన ఉద్దేశమే మనందరి పట్ల జరగబోతుంది. మధ్యలో కొన్ని కష్టాల పాలవ్వచ్చు, కొన్ని నష్టాల పాలవ్వచ్చు, కొన్ని నిందల పాలవ్వచ్చు, కొన్ని శ్రమల పాలవ్వచ్చు, ఏది ఏమైనా సరే దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశం మాత్రమే నెరవేరునుగాక. ఆమెన్. ఏమండి ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? యిర్మీయా గ్రంథంలో ఆ ఉద్దేశాలను గురించి ప్రభు మాట్లాడతారండి. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో 11వ వచనం ఒక్కసారి చూద్దామా. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మను గురించి ఉద్దేశించిన సంగతులను గురించి నేను ఎరుగుదును, రాబోవ కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏమని చూడండి చూడండి చూడండి, దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంట, రాబోవు కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు ఆయన ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన ఉద్దేశాలు కావు. ఇక్కడ కూర్చున్న ఎవరి గురించి హాని చేద్దామనే ఉద్దేశం ఆయనకి లేదు, దెబ్బతీద్దామనే ఉద్దేశం ఆయనకి లేదు, నష్టపరుద్దామనే ఉద్దేశం ఆయనకి లేదు. మనందరి నిరీక్షణకు, మంచి కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి అనే నిరీక్షణకు కారణాలుగా ఆ ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి. హల్లెలూయా. అందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. అందరి బ్రతుకుల్లో మంచి జరగబోతుంది, అందరి కుటుంబాల్లో మంచి జరగబోతుంది. అవి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆయన ఉద్దేశించిన ఉద్దేశం మాత్రమే మనందరి కుటుంబాల్లో జీవితాల్లో జరుగునుగాక. ఆమెనని చెప్పండి. సైతాన్ ఉద్దేశాలు భంగపడునుగాక. మన కుటుంబాలను ఏదో చేద్దాం అనుకునే అపవాది ఆలోచనలు భంగపడునుగాక. మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఏదో చేద్దామని అపవాది ఆలోచనలు నాశనమగునుగాక.
దేవుడు ఏమైతే మన గురించి ఉద్దేశించాడో ఆ ఉన్నతమైన ఉద్దేశాలు మాత్రమే మనందరి జీవితాల పట్ల మనందరి కుటుంబాల పట్ల నెరవేరును గాక చప్పట్లు కొడుతూ ఆమేన్ అని మూడు సార్లు చెప్పండి ఆమేన్ 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 శారా గురించి దేవుని ఉద్దేశం ఏంటి శారాకి అప్పటికి 65 సంవత్సరాల వయసు అబ్రహాముకి అప్పటికి 75 సంవత్సరాల వయసు వారి గురించి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆకాశ నక్షత్రాల లాంటి సంతానం నేను మీకు ఇవ్వబోతున్నాను అది దేవుని ఉద్దేశం ఇసుక రేణువుల లాంటి సంతానాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అది దేవుని ఉద్దేశం వారి గురించి అయితే దేవుడు వారి గురించి ఉద్దేశించిన ఉద్దేశం అంత ఘనంగా ఉంటే వారికి అసలు పిల్లకాయలే లేరే పాతికేళ్ళైనా ఇంకా పిల్లకాయలు లేరే చాలా నిరాశగా ఇక వాళ్ళు ఏమనుకున్నారు చెప్పను మనకి పిల్లలు కలగలే ఎందుకంటే ముసలితనం వచ్చేసింది ఆల్రెడీ నాకు 89 ఇయర్స్ వచ్చేసినాయి 89 సంవత్సరాల వయసు నాకు వచ్చిందండి భార్య అంటుంది 89 సంవత్సరాల వయసు ఆల్రెడీ నాకు వచ్చేసిందండి మీకు ఆల్రెడీ 99 సంవత్సరాల వయసు వచ్చేసిందండి నా స్త్రీ ధర్మాలను ఎప్పుడు ఆగిపోయినాయండి ఇక మనకి పిల్లలు ఏం కలుగుతారండి మనకి పిల్లలు కలగడం అసాధ్యం అండి ఇక జరగదులేండి ఎవరినైనా ఒకళ్ళని దత్తత తీసుకొని ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు ఎవరినైనా ఒకళ్ళకి మనం దత్తత ఇస్తే బాగుండదు లేదంటే కాకులు చించిన ఇస్తరాక అయిపోద్దండి మన ఆస్తి అంతా అలా అవ్వకుండా ఉండాలంటే అల్లరి చిల్లర అవ్వకూడదు ఉండాలంటే ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళని పెంచుకుంటే కనీసం వాళ్ళు మన కొడుకని మనం ఫీల్ అవుతాం వాళ్ళు కూడా మరి కొంచెం బాధ్యత తీసుకుంటారు అలా అయితే బాగుంటుందండి అనుకుంటే వీళ్ళు ఏమనుకున్నారు చెప్పన అయితే ఒకరిని దత్తత తీసుకుందామని ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నారు నో అది కాదు నీ గురించి నా ఉద్దేశం నా ఉద్దేశం నీ గర్భాన పుట్టబోయేవాడే నీ పుత్రుడు అవ్వబోతున్నాడు వాడి ద్వారానే ప్రపంచాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను అలాంటి సంతానాన్ని నీకు ఇవ్వబోతున్నాను హల్లెలూయా ఒకవేళ ఆ ఉద్దేశం వాళ్ళకి మనకి ఇంకా కలగర్రా బాబు అనే ఉద్దేశం వాళ్ళకు వచ్చిన దేవుని ఉద్దేశం మాత్రమే వారి పట్ల నెరవేరింది ఖచ్చితంగా వారి వృద్ధాప్యంలో ఆయనకి 100 నిండిని ఈమెకి 90 నిండిని ఆ వృద్ధాప్యంలో దేవుడు ఉద్దేశించిందే శారా పట్ల దేవుడు నెరవేర్చాడు ఆమేన్ చెప్పండి శారా పట్ల మనుషులంతా ఉద్దేశించారు ఇక పిల్లలు కలగరని శారా గురించి ఆమె ఆయన కూడా ఉద్దేశించారు ఇక మనకి పిల్లలు కలగరని కానీ దేవుడు ఏమనుకున్నాడు ఆ వాళ్ళకి ఆయనకి 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఏం ఉద్దేశించాడో ఆ ఉద్దేశం మాత్రమే జరిగింది ఆమేన్ మన గురించి జనం అనుకోవచ్చు ఇక లేదురా వీళ్ళకి సీను ఇక అయిపోయిందిరా వీళ్ళ ఫ్యామిలీ ఇక అయిపోయిందిరా వీళ్ళ జీవితం అంతా ఇక మొత్తం వీళ్ళ సర్వనాశనం ఇక సావేరా వీళ్ళకి అనుకుంటున్నారేమో వాళ్ళ ముందు తిరిగి మళ్ళీ కొత్త చిగురుగా పుట్టించబోతున్నాడు మన లైఫ్ని కొత్త జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు అందుకే 2021లో దేవుడు మన ప్రవేశపెట్టాడు హల్లెలూయా అయిపోయిందని జనం అనుకుంటే అయిందా అయిపోయిందని నువ్వు అనుకుంటా అయిందా దేవుని ఉద్దేశమే మన పట్ల దేవుడు నెరవేర్చునుగాక ఆమెన్ చెప్పండి ఏమండి అలా మనం ఆలోచిస్తే ఒక హన్నా గురించి ఇక ఆమెకి పిల్లలు కలగరనే కదా పెనిన్న చేసుకున్నాడు ఇక పిల్లలు కలరని డిసైడ్ అయిపోయా కదా ఇంకొక అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయికి వరుస పెట్టి టక 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 పిల్లలు కలుగుతుంటే ఈమెకి కూడా వచ్చేసిందేమో భయం ఇక నాకు పిల్లలు కలగరు అయిపోయింది ఇక నా సీన్ ఇక నా సీన్ అయిపోయింది అనుకున్న సమయంలో ఏమో చిన్న లోన కొంచెం చిరు ఆశ అంటారు చూడండి చిరు ఆశ ఆ ఆశ ఏంటంటే ఏమో దేవుని పాదాలు పట్టుకొని నేను అడుగుదాం ఆయన ఏదైనా ఒక అద్భుతం వింత కార్యం చేస్తాడేమో అని దేవుని పాదాలు దగ్గరికి వెళితే దేవుడు ఉద్దేశం తెలియపరుస్తున్నాడు పిచ్చదానా వచ్చే ఈ రోజుకి నీ ఒళ్ళో బిడ్డ ఉండబోతున్నాడు ఆ బిడ్డ పేరు సమూయేలు ప్రపంచానికి అతడు గొప్ప ప్రవక్త కాబోతున్నాడు ఇజ్రాయేలీలో తాను మొదలుకొని బెయెర్షెబా వరకు అంటే మన దేశంలో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు మొత్తం దేశం అంతా అతని పేరు మారుమోగిపోబోతుంది అతడు బ్రతికినంతకాలం ఇజ్రాయేల్ పైన ప్రవక్తగా ఉండబోతున్నాడు అలాంటి ప్రవక్తను నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు హన్నాతో దేవుడు మాట్లాడించి అలాంటి బిడ్డను ఇచ్చాడు ఆ ఒక్క బిడ్డేనా ఆ తర్వాత ఇంకొక 5 బిడ్డలను దేవుడు హన్నాకి ఇచ్చాడు హల్లెలూయా అంటే ఇప్పుడు హన్నా పట్ల ఎవరి ఉద్దేశం నెరవేరింది శారా పట్ల ఎవరి ఉద్దేశం నెరవేరింది మీ పట్ల నా పట్ల ఎవరి ఉద్దేశం నెరవేరింది మన గురించి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం మాత్రమే నెరవేరునుగాక ఆమేన్ చెప్దాం ఎవరి యోసేపు గురించి వాళ్ళ అన్నదమ్ములు ఏమనుకున్నారు చెప్పనా ఎదవగాడు కళ్ళ కానీ ఓ ఏంటంటే ఊహల మేడలు కట్టేస్తున్నాడు వీడు ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చేస్తున్నాయి వీడు రాజు అవుతాడంట మనం అందరం సైని ఆడి కింద దాసులం అయిపోతామంట ఏం చేస్తున్నారా కనరా ఇప్పుడు కళలు కనరా అని చితక్కొట్టేసి గోతులు పడేశారు గోతులో పడేసిన నుండి మళ్ళీ ఎందుకో వాళ్ళకే జాలేసి కాస్త డబ్బులు వస్తాయిలే బాబని ఆయన బయటికి లాగి మళ్ళీ ఆయన వర్తకులకు అమ్మేశారు ఐగుప్తు వర్తకులకి ఇక దరిద్రం వదిలిపోయింది అక్కడ అక్కడికనరా కలల్ని అక్కడికనరా కలల్ని ఏం చేస్తా అక్కడ చేయదా అని ఇంటి దగ్గరకు వచ్చేసి తండ్రికి చెప్పేశారు యాకోబుకి చచ్చిపోయాడు
ఆడు చచ్చిపోయి ఆడు బట్టలు మాకు దొరికినాయి, ఇదిగో రక్తం బడుగులో దొరికినాయి, ఇదిగో వాడిని ఏపుల్లో చంపేసిందని బట్టలు చూపించేటప్పటికి తండ్రి కాడ అయిపోయాడు అనుకున్నాడు. వీళ్ళ కూడా ఇక్కడ అయిపోయాడే అక్కడ చచ్చిపోతాడు ఏదో ఒక రోజున అనుకున్నారు అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే సొంత ఇంటి వాళ్ళకే ఇక యోసేపు లేడు, సొంత ఇంటి వాళ్ళకే యోసేపు చరిత్ర క్లోజ్ కదా. సొంత ఇంటి వారికే ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో పరిస్థితులు ఏమనుకుంటున్నారు, అన్ని వ్యతిరేక పరిస్థితులే, అన్ని వ్యతిరేక భయంకరమైన బానిస బ్రతుకు. బానిస బ్రతుకు నుండి నిందేసి తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇక జైల్లోనే వాడి జీవితం అంతమైపోద్ది, ఎందుకంటే అతని మీద నేరం మోపింది సామాన్యమైన వ్యక్తి కాదు, అక్కడ ఉన్న పెద్ద అధిపతి. ఆ అధిపతి యొక్క భార్య అధిపతి కచ్చి కట్టేసాడు లోనప్పుడు ఆయన బయటికి ఇక లైఫ్ టైంలో రానివాడు, ఇక వస్తే ఎప్పుడు ముసల్తనంలో వస్తాడు అనుకుంటా ఉన్నారండి జనమంతా. కానీ యోసేపు పట్ల దేవుడు ఏం ఉద్దేశించాడు, అతనికి ఇంకా 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏది ఉద్దేశించి కలలో చూపించాడో ఆ ఉద్దేశాన్ని సరిగా 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి జైలు గోడల మధ్య ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ దేశానికి దేవుడు అధిపతిగా చేయలేదా? దేవుని ఉద్దేశమే జరిగిందండి ఒక యోసేపు పట్ల. హల్లెలూయా. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి పట్ల దేవుడు ఉద్దేశించిందే జరిగింది, దేవుడు ఉద్దేశించిందే జరిగింది. ఒక దావీదు విషయంలో మనం పరిశీలిస్తే దావీదును సొంత తండ్రి కూడా సరిగా ప్రేమించలేదండి. యెష్షయి సొంత తండ్రి కూడా రాజుగా అభిషేకించమని పంపించాడయ్యా దేవుడు మీ కుమారుల్లో ఒకరిని అంటే పెద్దోడిని తీసుకొచ్చాడు, రెండోడిని తీసుకొచ్చాడు, మూడోడిని తీసుకొచ్చాడు, ఏడుగురిని తీసుకొచ్చాడు వరుసపెట్టి. ఇక లేరా అంటే ఉన్నాడు కానీ ఒక పనికి మాలోడాడు, ఏళ్ళే 31 పడలేదంటే ఆడు అసలే అంటే తండ్రి దృష్టిలో కూడా వీడు ఉపయోగపడే సీను, వీడికి పనికొచ్చేవాడు కాదు. అది ఇతని పట్ల తండ్రి ఉద్దేశం అదే అన్నది. ఆడు పని మేము పనికిరాదండి, ఆడు అసలే పనికిరాడు. ఇదండి అందరి ఉద్దేశం. అందరు నీ గురించి ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీ గురించి ఏమైతే ఉద్దేశించి లోకానికి పంపించాడో ఆ ఉన్నతమైన ఉద్దేశాలు మాత్రమే జరగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఒకసారి మనం ఆలోచిస్తే మోషే విషయంలో కూడా మనం ఇదే చెప్పాలి కదా. మోషే పుట్టేటప్పటికీ సైతాన్ ఉద్దేశం ఏంటో చెప్పనా, వీడు నాయకుడు అవుతాడు గ్యారంటీ, వీడి ద్వారా సముద్రాలు చేల్తాయి. ఎందుకంటే మన భవిష్యత్తు గురించి మనకు తెలియపోవచ్చు. మన భవిష్యత్తు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే భగవంతుడు. ఆ తర్వాత మన భవిష్యత్తు తెలిసిన రెండో వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అపవాది సైతాన్ గారికి తెలుసు మన భవిష్యత్తు. ఈ నెక్స్ట్ మూమెంట్ మనం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ మన జీవితంలో ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు, ఆ తర్వాత సైతాన్ గారికి తెలుసు. అలా జరగకుండా ఎలాగైనా చేయాలని, దాన్ని ఎలాగైనా ఆపేయాలని వాడు పన్నాగం మోడతాడని, దానికి స్కెచ్ చేస్తాడు, ప్లానింగ్ చేస్తాడు ఎలాగైనా మనల్ని. అది జరగకూడదు, మన ద్వారా అలాంటివి జరగకూడదు. చెడ్డు పనులు ఏమైనా జరుగుతుంటే ఫుల్ పుషింగ్ ఇస్తాడు, వాడు ఫుల్గా సపోర్ట్ ఇస్తాడు, వాడు ఇంకా సపోర్ట్ ఇస్తాడు. కానీ మన ద్వారా ఏదైనా మంచి కార్యం దైవ కార్యం జరుగుతుంటే మాత్రం అది ఎలాగైనా మన ద్వారా జరగనీయకుండా చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఒక మంచి పని పూనుకొని ప్రారంభించండి, బోల్డ్ని ఆటంకాలు వస్తాయి మీకు. కారణం ఆటంకాలు ఎవరి ద్వారా వస్తున్నాయి అనుకుంటున్నారు? అపవాది. మీతో ఆ పని చేయనివ్వకూడదు. ఆ పని చేస్తే మిమ్మల్ని ఇంకా దేవుడు బ్లెస్ చేస్తాడు, ఆ పని చేస్తే మీకు ఇంకా దేవునికి మహిమ వస్తుంది మీ ద్వారా అని. ఆ పని మీ ద్వారా జరగనీయకుండా చేయటానికి ఎన్ని ఆటంకాలండి, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒకటి మాత్రం నిజం. అది అదేంటో చెప్పన, మనల్ని గురించి దేవుడు ఏది సంకల్పించాడో ఆయన సంకల్పించిన సంకల్పం మాత్రమే మన కుటుంబాలలో జరగబోతుంది, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు మాత్రమే మన జీవితంలో జరగబోతుంది. ఆమేన్ చెప్పండి. యూసేపుకు ఆ సంవత్సరం జైలు నుండి వచ్చి యూసేపుకు ఆ సంవత్సరం ఎలా దేవుని ఉద్దేశం జరిగిందో, దావీదుకు ఆ సంవత్సరం దేవుని ఉద్దేశం జరగటానికి ఏ విధంగా దావీదును పిలిచాడో, మోషే పట్ల దేవుని ఉద్దేశం గురించి మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. మోషే పట్ల దేవుని ఉద్దేశం, ఇతడు గొప్ప లీడర్ కాబోతున్నాడు, అందుకే పుట్టించాడు. పుట్టేటప్పటికి పరిస్థితులు ఏంటో చెప్పనా, ఆ రాజులో దూరాడండి సైతాన్ గాడు. రాజులో దూరి ఈ ఇజ్రాయెల్ జాతిలో మగపిల్లోడనేవాడు పుట్టకూడదు, పుడితే వాడు బతకూడదు, ఇది శాసనం. దానికోసం మంత్రశాలలు పెట్టాడు. ఈ రోజున మనం ఏమంటున్నాం, ఆశా వర్కర్లు అంటున్నాం. ఆశా వర్కర్లైనా గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి నెల నెల వచ్చి టెస్ట్ చేసి మందులు ఇచ్చి అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రసూతి కూడా దగ్గరుండి మరీ చేయించి మీకు బిందులు ఇచ్చి రానుభవం ఛార్జీలు ఇచ్చి ఇక చేస్తారు కదా. పిల్లోడు పుడితే లేదా పిల్ల పుడితే కిట్ ఇచ్చి కదా చేస్తారా ఇవన్నీ? నాకేం తెలియదు, మీకు కనీసం తెలిసిన వాళ్ళు ఏం చెప్పొచ్చు కదండి, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఏమంటారు? అసలు ఈ ఆశా వర్కర్ల స్కెచ్ చేసింది ఎవర్రా అంటే అక్కడ ఫరో. ఎందుకు వేసాడో చెప్పనా, ప్రేమతో కాదు, మగపిల్లోడు అనేవాడి జాతులు పుట్టకూడదు,
పుట్టినా బతకూడదు, అది ఉద్దేశం. ఎందుకంటే వస్తున్నాడు ఒకడు మోనార్క్, దేవుడు సంకల్పించి ఒక అద్భుతాలు చేసే ఒక వ్యక్తిని మోషేను దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. వాడు పుట్టకూడదు ఈ భూమి మీద. వాడు పుడితే ఇజ్రాయెల్ జాతికి విడుదల వచ్చేస్తుంది. వాడు పుడితే దేవుని సంకల్పం నెరవేరుద్ది ఇజ్రాయేలీల పట్ల. నో, వాడు పుట్టడానికి వీల్లేదు, పుట్టకుండా చేద్దామని దూరేశాడండి. ఎవరిలో? ఫరోలో దూరేశాడండి. ఫరోలో దూరేసి ఎలాగైనా పుట్టకుండా చేద్దాం అనుకుంటే 3 నెలలు దాచిపెట్టారండి. పుట్టేసిన దాచిపెట్టి భయం భయంగా దాచిపెట్టారు. అమ్మో, ఇప్పుడు వీడిని గిని మనం దాచిపెడితే మన ఏకంగా మన వంశం మొత్తాన్ని లేపేస్తాడు. కనుక నేను చేసేద్దాం అంటే మనం కూడా వదిలేసేద్దాం, 3 నెలలే మన అదృష్టం అని ఇక్కడ ఏడవటం ప్రారంభించాడు. ఇడు బాగా ఏడుస్తుంటే 2 ఊర్లు వినపడతాను ఇడు ఏడుపు. అయితే ఇప్పుడు నేను చేశారంటే జమ్ము పెట్లో పెట్టి నైల్ నదిలో వదిలేసిందండి తల్లి కూడా. పోరా, చచ్చిపోరా, ఎక్కడో నా కళ్ళ ముందు నువ్వు చస్తే నేను తట్టుకోలేనురా, చచ్చిపోరా నువ్వు అని చావుకు అప్పగించేసి ఇప్పుడు తన అక్కకు చెప్పింది. ఏమని చెప్పను, అరే ఆడు ఎప్పుడు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఏ ముసలు చంపేసిందో, ఏ విధంగా చచ్చిపోయాడో, ఎలా చచ్చిపోయాడు, కాస్త ఇన్ఫర్మేషన్ నాకు చెప్పరా అని చెప్పేసి ఆ కూతురుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందండి. ఆ చావు చూడలేక మరణానికి తల్లి కూడా అప్పగించవచ్చు, చంపేద్దామని అపవాది అనుకోవచ్చు. కానీ ఓ మాట చెప్పన, దేవుడు అతని గురించి గొప్ప ఉద్దేశం కలిగిన వాడు కదా. ఏ రాజు అయితే చంపేస్తారని భయపడిందో ఆ రాజు ఇంట్లోనే 40 సంవత్సరాలు పెరిగేటట్టుగా దేవుడు చేశాడంటే మీరు చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఎవడికి భయపడ్డాడో ఆ వ్యక్తి ఇంట్లోనే ఆయనకి మనవునిగానే దేవుడు పెరిగేటట్టు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే అసలు అక్కడున్న సీక్రెట్స్ అన్ని తెలియాలంటే వాళ్ళ మనవడగానే పెరగాలి. అక్కడున్న విషయం, అక్కడున్న సరుకు అంతా తెలియాలంటే, అక్కడున్న విలువిద్యలన్నీ నేర్చుకొని అక్కడ నుండి బయటికి ప్రజలను నడిపించాలంటే మొత్తం సీక్రెట్స్ తెలుసుకోవాలి. అందుకే అక్కడే దేవుడు పెంచి అక్కడ నుండి ఐగుప్తు దేశంలో నుండి అద్భుత రీతిలో బయటికి వాళ్ళను లీడర్గా ఉండి నడిపించుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మోషే పట్ల దేవుని ఉద్దేశం జరిగిందా, సైతాన్ ఉద్దేశం జరిగిందా? దేవుని ఉద్దేశం జరిగిందా, తల్లి ఉద్దేశం జరిగిందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మోషే పట్ల దేవుని ఉద్దేశం జరిగిన సంవత్సరం అది. ఆ రోజున ఫరో అనేవారు యోసేపు పట్ల దేవుని ఉన్నత ఉద్దేశం జరిగిన సంవత్సరం అది. ఆ సంవత్సరం దావీదు పట్ల దేవుని ఉద్దేశం జరిగిన సంవత్సరం అది. ఆ సంవత్సరం శారా పట్ల దేవుని సంకల్పం జరిగిన సంవత్సరం అది. ఆ సంవత్సరం ఒక హన్నా పట్ల దేవుని సంకల్పం జరిగిన సంవత్సరం అది. ఈ సంవత్సరం ఇక్కడ కూర్చున్న మనందరి విషయంలో దేవుని ఉన్నత సంకల్పం ఉద్దేశం నెరవేరే సంవత్సరంగా ఈ 2021 మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నీ సంకల్పం నీ ఉద్దేశం మా జీవితంలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ఏదో చేద్దాం అనుకున్నాడు అప్పు, అది ఎంత ఇబ్బంది పెట్టాడండి మిమ్మల్ని, ఆరోగ్యపరంగా ఎంత బాధ పెట్టాడండి మిమ్మల్ని. అసలు మీరు ఏదో అయిపోతారని మీకు కూడా అనిపించింది, ఏమో నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తానో లేదో అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చేసింది, ఏమని పరిస్థితులు ఏమైపోతాయో అనే భయంకరమైన పరిస్థితులు గుండా కూడా మీరు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైపోతారో అని మీరు అనుకున్నారు. కానీ నా దేవుని ఉద్దేశం ఈ సంవత్సరం జరిగించటానికి మరొక సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు అన్న సంగతి గ్రహించి దేవా నీ సంకల్పం మాత్రమే నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. నాకు ఇష్టమైన ఒక పాట దైవజన్ లేసన్న గారు రాసిన పాట, భలే చాలా ఇష్టమైన పాట అది. అదే పాట, ఇదియే నా యెడల నీకున్న నిత్య సంకల్పమా. ఆ పాట ప్రేమించినది నీరుంపమునాలు రూపించుటక ఇంతగనన్ను ప్రేమించినది నీ రూపము నాలు రూపించుటక ఇదే సంకల్పమా ఇంతగనన్ను ప్రేమించినది నీ రూపము నాలు రూపించుటక ఇంతగనన్ను
ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను నీ వలె మార్చుటక శిలనైనా నన్ను నీ వలె మార్చుటక శిల్పకారుడా నా యేసయ్యా మలుచుచుంటివా నీ పోలికగా మలుచుచుంటివా నీ పోలికగా ఇది నిత్య సంకల్పమా నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగణం ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగణం ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగనన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక నీ రూపము నాలో రూపించుటక నీ రూపము నాలో రూపించుటక చప్పట్లు కొడుతూ మనందరం కృపగల దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజున మన సందేశంలో మొదటి మాట, ఆయన ప్రమాణపూర్వకంగా చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నేను ఉద్దేశించినట్లుగా నిశ్చయముగా జరుగును, నేను యోచించున్నట్లు స్థిరపడును. కనుక ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమా, ఏదో చేద్దామని అపవాదం అనుకున్నాడు, ఏదో అయిపోతామని మనం అనుకున్నాం, కానీ మన గురించి దేవునికి గొప్ప సంకల్పం ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. అది ఈ సంవత్సరం మన దేవుడు మనందరి జీవితాల్లో చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రమాణపూర్వకంగా దేవుడు చెప్పాడు. చప్పట్లు కొడుతూ ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవ మాట, ఆయన ప్రమాణపూర్వకంగా పలికిన రెండవ మాట, యెషయా గ్రంథం 14:25 నా దేశములు అష్షూరును సంహరించేదను, నా పర్వతము మీద వాని నలగదొక్కేదను. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన చెప్పిన రెండవ మాట, అష్షూరును ఏం చేస్తాడంట, సంహరిస్తానంటున్నాడు, నలగదొక్కేస్తానంటున్నాడు. ఎవరిని? అష్షూరును. ఇంతకు అష్షూర్ అంటే ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, అష్షూర్ అంటే ఏంటో మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథానికి వెళదాం. రాజుల రెండవ గ్రంథం 19:17. ఇంతకు అష్షూర్ ఏం చేస్తాడు అసలు? రాజుల రెండవ గ్రంథం 19:17. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి. ఇప్పుడు చూడండి చూడండి, అష్షూరు రాజులు ఏం చేస్తారంట, జనాన్ని పాడు చేయటమే వాడి జాబ్ అంట, ఇంకా దేశాన్ని పాడు చేయటమే వాడి జాబ్ అంట. ఈరోజు అష్షూర్ అనే సైతానుకు సాదృశ్యమైన అష్షూర్ జాబ్ ఏంటో చెప్పనా, మనల్ని పాడు చేయటమే వాడి జాబు,
మన ఆరోగ్యాలను పాడు చేయటమే వాడి జాబు. మన దేశాన్ని అంటే మన కుటుంబాలను పాడు చేయటమే వాడి జాబు. ఏమంటే పచ్చగున్న కుటుంబాలను చూస్తే తట్టుకోలేడాడు, ఆ కుటుంబాలను స్విచ్ పెట్టాలి. చక్కగా ప్రేమగా సంతోషంగా ఉన్న కుటుంబాలను చూస్తే ఆడు తట్టుకోలేడు, వారవలేడు. ఆ కుటుంబాల్లో ఏదో విధంగా గలిబిలు రేపేయాలి. ఆ కుటుంబాలను గలిబిలు రేపేసి వాళ్ళు కొట్టుకున్నట్టు చేయాలి, వాళ్ళని ఒకరికొకరు పడకుండా చేయాలి. ఇదండి అపవాది పన్నాగం. ఏమండి ఎంత ప్రేమగా ఉన్న కుటుంబాలు ఏమైపోయినాయండి పోయిన సంవత్సరం అసలు? ఏమండి ఒకరినొకరు కొట్టేసుకొని విడిపోయే పరిస్థితి వచ్చేసింది చాలా కుటుంబాల్లో. అరే ఒకరికొకరికి పొసకని పరిస్థితి. ఇది ఎవరు చేసిన పని అంటే అపవాది చేసిన పని. అందరు మంచివాళ్ళే, ఫ్యామిలీ అందరూ మంచివాళ్ళే, కానీ ఫ్యామిలీలో ఒకరికొకరికి పొసకని పరిస్థితి రావడానికి కారణం అశూరు ఆత్మ. అశూరు ఆత్మ నాశనం చేసే ఆత్మ, పాడు చేసే ఆత్మ. వాడు ఎవరిని పాడు చేస్తాడంటే జనాల్ని పాడు చేస్తాడు, దేశాలను పాడు చేస్తాడు, మనుషులను పాడు చేస్తాడు, కుటుంబాలను పాడు చేస్తాడు, వ్యాపారాలను పాడు చేస్తాడు, ఉద్యోగాలను పాడు చేస్తాడు. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ పాడు చేయటమే. వాడికి ఇంకో పేరేం చెప్పనా? నాశనపాత్రుడు అని పేరు, లయకర్త అని పేరు. ఏం చెప్పండి వాడి పేరేం చెప్పండి? నాశనపాత్రుడు. ఇంకోటి లయకర్త. మన యేసయ్యకున్న పేరేంటి? సృష్టికర్త. ఏమీ లేని శూన్యంలో అన్నిటిని సృష్టించేది ఆయన పని అయితే, అన్నీ ఉన్నదాన్ని శూన్యంగా చేసే పనేమో ఆడి పని. హ్యాపీగా పచ్చగా ఆనందంగా నిగనిగలగా ఉన్న మీ కుటుంబాలని, మీ వ్యాపారాలని, మీ సంసారాల్ని సర్వనాశనం చేస్తే తప్ప ఆడికి నిద్ర పడదు. ఇది ఆడి పని, ఆడి జాబు. మిమ్మల్ని, మనల్ని, మన ఫ్యామిలీస్ని, మన కుటుంబాల్ని, మన ఆరోగ్యాల్ని, మన ఆస్తిపాస్తుల్ని, మన సర్వస్వాన్ని మనశ్శాంతి లేకుండా చేసి నాశనం చేసి తొక్కేసిన వాడిని నలగదొక్కేపోతున్నాడు ఈ సంవత్సరం మన యేసయ్య. ఆమెన్ చెప్పండి. ఏమంటే ఆమెన్ సరిపోలా, కసిగా చెప్పాలి నాలాగా. తొక్కబోతున్నాడు నా యేసయ్య, యేసయ్య పోతున్నాడు ఆయన, యేసయ్య ఆని లేపేయబోతున్నాడు, మనల్ని లేపేద్దాం అనుకున్నాడు ఆడు, ఆని లేపేయబోతున్నాడు దేవుడు, నలగదొక్కైపోతున్నాడు దేవుడు. ఈ ఆమె నాకు సరిపోలేదండి. ఇంకా ఆడు అన్నవట్ల మీతో సరిగా ఆమె అన్నవట్ల, ఎందుకంటే నెత్తుల మీద కూర్చున్నాడు ఆడు. ఆమెన్. వాడు నలగదొక్కబడునుగాక, సంహరింపబడునుగాక, వాడి ఆత్మ నా కుటుంబంలో నాశనమైపోనుగాక, వాడి ఆత్మ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మీద పని చేయకుండునుగాక, చప్పట్లు కొడుతూ దుష్టుని ఆత్మకు భంగం కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం వాడిని సంహరించి నలగదొక్కేసి అమ్మయ్యా అనుకునేటట్టుగా మళ్ళీ చేయబోతున్నాడండి ఈ సంవత్సరం. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఎవడు ఇంకా ఆడేం చేస్తాడో చెప్పనా? వాడు చేసే పని ఏంటి? ఒక్కసారి అదే రాజుల రెండవ గ్రంథంలో ఒక్క పేజ్ వెనక్కి తెప్పండి, 18వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. చూడండి, అష్షూరు రాజు, ఇజ్రాయేల్ వారంటే ఎవరు? దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. దేవుని పిల్లల్ని ఏం చేస్తాడంట? వాడి దేశంలోకి తీసుకెళ్ళిపోయి ఆ గోజాను నది దగ్గర ఉన్న హాలహు హాబోరు అను పట్టణములో, మాదీయుల పట్టణములోను వారిని ఉంచెను. అంటే తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టేస్తున్నాడండి అష్షూరు రాజు? దేవుని పిల్లలు, దేవుని ప్రజగా పిలువబడుతున్న మనల్ని వాడి చెరలోకి తీసుకెళ్లిపోతున్నాడు. ఆ చెర ఏంటంట? హలాహు అనే చెర, హాబోరు అనే చెరలో తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తున్నాడు ఆ జైల్లో. ఎవరిని? దేవుని పిల్లల్ని. ఇంతకీ హలాహు అనే ఆ మాటకు అర్థం ఏంటంటే చీకటి, దుఃఖం అని అర్థం అండి. హలాహు అనే మాటకు అర్థం చీకటి, లేకపోతే దుఃఖం. ఎంత తేజస్సుగా ఉండేదో మీ ఫ్యామిలీ, ఎంత తేజస్సుగా ఉండేదో మీ ముఖం. మీ ముఖం చూస్తే జనాలకి కష్టాలు మర్చిపోయేటట్టుగా ఉండేది, కానీ మీ ముఖం నిండా దుఃఖం నింపేశాడు. మీ ముఖం నిండా మిమ్మల్ని చూస్తే ఏంట్రా బాబు ఊర్లో ఉన్న కష్టాలన్నీ ఈడికే ఉన్నట్టున్నాయి అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఏమంటే ప్రజలకి ఆదరణ కలిగించే మనం, ప్రజలను ఎంతో ఓదార్చే మనం, ప్రజలు మనల్ని చూసి ఎంతో అబ్బా అసలు దేవుడు నమ్ముకొని ఎంత తేజస్సుగా ఉంది వీళ్ళ ముఖం, ఎంత హ్యాపీగా ఉంది వీళ్ళ ఫ్యామిలీ అనుకునే పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీలో ఏమి నింపేశాడు? చీకటి నింపేశాడు. ఆ ఫ్యామిలీలో ఏమి నింపేశాడు? దుఃఖం నింపేశాడు. ఆ జీవితాల్లో ఏమి నింపేశాడు? దుఃఖం నింపేశాడు. ఈ దుఃఖం నింపేసి అంటే హాలాహలో తీసుకెళ్లి పెట్టాడంటే వాడి చెరలో తీసుకెళ్లి పెట్టేసేసి ఆ కుటుంబంలో వెలుగు లేకుండా, ఆ దుఃఖంలో ఆనందం లేకుండా, ఆ కుటుంబంలో సంతోషం లేకుండా, ఆ జీవితాల్లో సంతోషం లేకుండా, దుఃఖంతో నింపేశాడు జీవితాల్ని, చీకటితో నింపేశాడు జీవితాల్ని. ఇలాంటి పరిస్థితులలో ఉన్న ఆ పరిస్థితులను దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పనా? అలాగ నిన్ను తీసుకుని వెళ్ళి చెరలో పెట్టిన, ఆ చెరలో పెట్టిన, హాలాహులో పెట్టిన ఆ అష్షూరును దేవుడు సంహరించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏమండి హాలాహు కాకుండా ఇంకోటి ఉంది చూడండి, హాబోర్ అని ఉంది.
హాబోరు అనే మాటకు అర్థం ఏంటంటే దుష్ట సాంగత్యము అని అర్థం. ఏమండి హాబోరు అంటే? దుష్ట సాంగత్యం. ఏమండి ఇదివరకు ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళం, మట్టి అంటనిచ్చేవాళ్ళం కాదు, మన జీవితాలకి అబద్ధం రానిచ్చేవాళ్ళం కాదు, బూతు మాట రానిచ్చేవాళ్ళం కాదు, ఏ విధంగానూ చిన్న పొరపాటు జరగనిచ్చేవాళ్ళం కాదు. నేను ఒక వీడియో చూశానండి, మనసంతా పాడైపోయింది నాకు ఆ వీడియో చూడంగానే. మా పాప చూపించింది ఆ వీడియో, డాడీ చూడండి ఒకసారి అని. ఆ వీడియో చూస్తే నా మనసు పాడైపోయింది. గొప్ప దైవజనుడు భారతదేశంలో, ఆయనకన్నా పెద్ద దైవజనుడికి ఎవరు లేరేమో, అంత బాగా వాడబడిన దైవజనుడి కుమారుడు, వాళ్ళ కుమారుడు. ఇప్పుడు ఏం పండగ ఇది? సంక్రాంతి. దీన్ని ఏమంటారు? పొంగల్. హ్యాపీ పొంగల్ అంటూ పొంగల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారండి వాళ్ళు, ఆ ఉట్టి కొడుతున్నారండి. పేర్లు తెలిస్తే చెప్పొద్దు దయచేసి, దేవుని నామానికి అప్రతిష్ట పాలివి. మనసంతా బాధ అయిందండి. ఏం చేస్తున్నాడంటే దుష్ట సాంగత్యంలో తీసుకెళ్ళిపోతున్నాడండి. వాళ్ళదైతే అంతా బయటకు వచ్చింది కాబట్టి, వీడియోలో చూసాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇలా వీడియోలు లేని, ఆధారాలు లేని మరి ఎంతమంది వాళ్ళ కుటుంబాల్లో ఈ పరిస్థితుల్లో వండుకోవాలంటే ఈ టైంలో వండుకొని సావాలా? యదవ సాచుడు ఈ టైంలో వండుకొని తిని సావాలా చెప్పండి? ఆ సంక్రాంతి రోజునే వండుకొని తిని సావాలా? నేను అంటున్నా ఈ టైంలోనే మనం రకరకాల వెరైటీ వెరైటీ వంటకాలు ఆల్ చేసుకున్నాను, మనం చేసుకున్నాం. ఏమండి నేను అంటున్నాను, ఆ దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపును ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళండి. మీ జీవితానికి ఏది అంటకుండా ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళండి. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకెళ్లి ఆ పనులు చేయిస్తున్నాడంటే, మిమ్మల్ని హాబోర్లో తీసుకెళ్లి బంధించాడంతే. అపవాది పన్నాగం అండి ఇది. అపవాది తీసుకెళ్లి హాబోర్లో బంధించేశాడు. బంధించేసి బయటికి రావాలనుంది కానీ రాలేకపోతున్నాడు. ఇక ఏంటంటే ఆవుకు దన్నాలు పెట్టడం ఏంటండి, పూజ చేయటం ఏంటండి, అబ్బా మనసు చచ్చిపోతుందండి. ఎట్లా అండి మాటలు చెప్పాలంటే? పేర్లు చెప్పొద్దండి, మనసు పాడైపోతుంది. ఏంటంటే హాబోర్లో ఉన్నారు వీళ్ళు, ఆ దుష్ట సాంగత్యం, కాన్ఫర్ట్ పొజిషన్, ఆ పరిస్థితుల్లో ఇక చేయక తప్పదు. అరే అరే అరే, ఈనాడు మీరు కూడా అలాంటి కత్తిరలు ఉన్నారు. వాళ్ళంతా మనకు ఫోకస్ అయ్యి పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది. తెలియని ఇలాంటి పరిస్థితుల్లో తెలిసి తెలియక సలీ సప్పుడు లేకుండా అంటారు చూడండి. ఏంటి ఆ మాట బాగా బాగా సెట్ అయిందా? ఏంటి సలీ సప్పుడు లేకుండా ఎన్ని చేసేట్లా అక్కడ కూర్చున్న వాళ్ళు? నేను అంటున్నాను, తెలిసి చేసినా తెలియక చేసినా హాబోర్లో తీసుకెళ్లి పెట్టాడు కాబట్టి అపవాది ఇన్నాళ్ళు మట్టి అంటున్న మీరు ఈ రోజున మట్టిలోనే పడి తెలుగుస్తున్నారంటే దానికి కల కారణం ఆ దుష్ట సాంగత్యంలో పెట్టి దానిలో తీసుకెళ్ళిపోయాడు అపవాది. అలాంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిన వెళ్ళిన మీ మీద కోపం రావట్లేదు ఆయనకి? మిమ్మల్ని తీసుకెళ్లిన అశూరు అనే సైతాన్ మీద ఆయన కోపం పెంచుకున్నాడు. ఆయన ఇలాంటి పనులు చేశాడని మన మీద కోపం రాలా? మన దేవుడికి నిజంగా ఎంత మంచివాడు అండి ఆయన, ఎంత మంచి. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయనకి, ఆయనకి ఎట్టా కొట్టాలి. ఎందుకంటే మనం చేసిన పొరపాట్లకి మనం వేసేయాలి అసలు లెక్క ప్రకారం, కానీ మనల్ని క్షమించాడు దేవుడు. పాపం మన మీద రావట్లా, అయ్యో నా ప్రజల పాపం, అయ్యో నా ప్రజలు ఆడి చెప్పినట్టు చేస్తున్నారు, వెళ్ళిపోయి మూమాటానికి పోయి చేస్తున్నారు, ఆడి చెప్పినట్టు చేస్తున్నారు, హాబోర్లో ఉన్నారు వీళ్ళు, వీళ్ళని హాబోర్లో బయటికి తేవాలి. వీళ్ళని తీసుకెళ్లి హాబోర్లో బంధించేసిన అపవాదిని అశూరు కానీ ఏ చేయాలి, వాణ్ణి సంహరించాలి. కసి తెచ్చుకోండి. హల్లెలూయా. నాకు వచ్చిన కసి మీకు కూడా వచ్చునుగాక. కసి ఎవరి మీద రావాలి? ఈ పనులు చేసిన వాడి మీద కాదు కసి, ఈ పనులు వీడితో ఎవరు చేయిస్తున్నారు? అపవాది చేయిస్తున్నాడు. తీసుకెళ్లి హాలాహలో పెట్టి ఆనందంగా ఉన్న ఫ్యామిలీస్ని దుఃఖంతో నింపేశాడు, వెలుగుమయంగా ఉన్న ఫ్యామిలీస్ని చీకటిగా నింపేశాడు. ఏ చెడుల వాటిలో దేవునికి ఇష్టం లేని ఏ పనులు చేయని వీళ్ళు ఈరోజున అట్లాంటి పనుల్లో చేతులు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారంటే వాళ్ళతో ఆ దుష్ట సాంగత్యంలో తీసుకెళ్లి ఆ పనులు చేయించేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కసి పెంచుకున్నాడు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పున? అశూరును సంహరిస్తా, వాణ్ణి నలగ దొక్కేస్తా. ఒకళ్ళిద్దరు అన్నారు ఆమెన్ హల్లెలూయా అని, మిగతా వాళ్ళంతా అపవాదికే చెయ్యి. ఆ మాట అన్న వాళ్ళంతా అపవాది చేయగొట్టినట్టే. నేను వాడు సంహరించబడును కాక అంటే ఆమెన్ అనాలి అంతే. వాడు నలగదొక్కబడును కాక అంటే ఆమెన్ అనాలి. ఎందుకంటే మీకు కూడా అంత కసి ఉంది ఆడి మీద అని అర్థం. ఏటపోయేదాడు వాడి కసడి 10 నిమిషాలు కరుచుకున్నాడు, కేకలేసుకున్నాడు, తర్వాత ఆమె అయిపోయాయి. యేసు రక్తమే
అలా నేనే కేకలేసుకొని లైవ్లో చెప్పి జీవత్సేవలో అలా మాట్లాడిన రోజులు చాలండి ఆ చీకటి రోజులు. ఎవరుండే వాళ్ళు కాదు, కెమెరా ముందు నేను నిలబడి ఆ కెమెరా ముందే నేను మాట్లాడుకుంటుంటే ఎలా ఉండేదంటే నాకు అదో రకంగా ఉండేది అండి, అదో రకంగా ఉండేది నాకు. హల్లెలూయా. కానీ ఈ రోజులు మరలా కృపగల దేవుడు, గొప్ప దేవుని వల్ల మరలా మనందరం ఇలా కలుసుకొని ముఖాముఖిగా మనం దేవుని సందులో ఆనందించే అదృష్టాన్ని ఇచ్చిన గొప్ప దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. అలాంటి హాలాహులో పడేసి చీకటి చేసేసాడు మన జీవితాన్ని, ఏడుపుతో నింపేశాడు జీవితాన్ని, హాబోర్లో పడేసి చీరాని పనులు మనతో చేయించేసి చలి చప్పుడు కాకుండా మళ్ళీ మూతి తుడిచేసుకొని గప్చిప్ రాదేంటి ఇద్దరు ముగ్గురికి వచ్చి సాంబార్ పొడి అన్నట్టుగా. అయితే మనల్ని ఆ విధంగా చేసిన అశ్షూరుని దేవుడు ఈ 2021 సంవత్సరంలో సంహరించబోతున్నాడు, నల్లగా దొక్కేయబోతున్నాడు. హల్లెలూయా. అది కూడా ఎలా చెప్తున్నాడు ఆయన, కసిగా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాడు. ఏమండి ప్రమాణ పూర్తిగా అనే మాట ఎప్పుడు అంటారు, కసిగా అన్నప్పుడు అంటారు అన్నమాట. ప్రమాణ పూర్తిగా చెబుతున్నా నాని నల్లగా దొక్కేస్తా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నేను వేసేస్తా. హల్లెలూయా. చాలా ఆనందంగా ఉందండి ఈ మాటలు చెప్తున్నా. నాకు ఇంకో మాట చెప్తాను. ఆడేమనుకున్నాడు చెప్తాను, పెద్ద ఫీల్ అయిపోతున్నాడు యదవగాడు. 36వ అధ్యాయం యెషయాగ్రంథం ఒకసారి చూద్దామండి. యెషయాగ్రంథం 36వ అధ్యాయం. ఈ 36వ అధ్యాయంలో 18వ వచనం కానుండి ఒకసారి చూద్దాం. చూడండి, ఆడి చేతిలోకి వెళ్ళిపోయాం కదా, బంధకాలు అయిపోయాం కదా, ఆడి ఎంత ఫీల్ అయిపోతున్నాడు చూడండి. ఆడేమంటున్నాడు, ఆయా జనుల దేశముల దేవతలలో ఏదైనా ఏ దేవత అయినా అశ్షూరు రాజు చేతుల్లో పడిన తర్వాత, వన్స్ అశ్షూరు రాజు చేతుల్లో బంధకాల్లో పడిన తర్వాత ఏ దేవత అయినా విడిపించగలిగిందా? ఆ మాతు దేవత ఏమైంది? ఆర్వాతు దేవత ఏమైంది? సెపర్వాయిము దేవత ఏమైంది? షోమ్రోను దేవత, దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించానా? ఇప్పుడు యెహోవా గురించి మాట్లాడుతుంటాడు. యెహోవా నా చేతిలో నుండి షోమ్రోనును, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు నన్నుటకు ఈ దేశపు దేవతలలో ఏదైనా తన దేశమును నా చేతిలో నుండి విడిపించగలదా? అంటే చూడండి, ఇంతమంది దేశాలు, ఇన్ని దేశాలు, ఇన్ని దేవతలు, ఎన్ని ఏకమై ఏ దేశం, ఏ దేవత నా చేతుల్లో ఉండి వాళ్ళు విడిపించలేదు. ఈ యెహోవా మాత్రం ఏ విడిపిస్తాడు ఇశ్రాయేలుని, ఈ యెరూషలేము కాపురస్తుని ఈ దేవుడు మాత్రం ఏ విడిపిస్తాడు? ఏమండి మీరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఒకలేమో ఒక దేవుడు. నేను ఆ దేవుడి పేర్లు ఎత్తను, ఎందుకంటే లేనిపోను, గొడవ ఇబ్బంది పడుతుంది ప్రస్తుతానికి పరిస్థితి. మనకెందుకు ఆ దేవుళ్ళ దేవతల గురించి? పాస్టర్ గారు మాట మళ్ళీ చెప్పి మరీ పంపించారు, ఏ దేవత గురించి మాట్లాడొద్దయ్యా, మీరు వద్దయ్యా, వేరే దేవుళ్ళ గురించి మనకు వద్దయ్యా, మాట్లాడొద్దయ్యా, అది వద్దులే, మాట్లాడలేక అల్లలేరు. సరే ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ దేవత రక్షించగలిగిందా? ఈ దేవుడు రక్షించగలిగాడా? ఆ దేవుడు రక్షించగలిగాడా? వాళ్ళందరూ ఆ దేవుడిని ఆశ్రయించారు, మీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు అన్నారేమో ఒకవేళ మీ చుట్టుపక్కల వాళ్ళు. మన దేవుడు మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. రక్షించుటకు సమర్థుడు, విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే 37వ అధ్యాయం యెషయా గ్రంథంలో, 37వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 14వ వచనంలో మనం చూస్తే, హిస్కియా రాసిన ఉత్తరాన్ని దేవ దూతల చేతులతో తీసుకుని యెహోవా మందిరంలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దాన్ని విప్పి పరచీక ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ప్రార్థన చేసి 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 20వ వచనంలో కంక్లూషన్కి వచ్చేస్తున్నా, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. అక్కడ ఏమంటున్నాడు, యెహోవా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసేటప్పటికి ఏమైందో చెప్పనా? ఈ ప్రార్థన చేశాడు దేవుని మందిరంలోకి వెళ్ళి. ఈ మందిరంలోకి వెళ్ళి ఈయన ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే, ఆ రాత్రి 36వ వచనం, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని ముత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. హల్లెలూయా. ఎవరు వాళ్ళంతా? అష్షూరు రాజు సైన్యం. ఒక్క దూతను పంపిస్తే, ఒక్క దూత 185,000 మందిని హతం చేసేస్తే ఏ దేవుడు విడిపిస్తాడని ప్రగల్భాలు పలికాడే ఆ దేవుడే దిగొచ్చేటప్పటికీ షేక్ అయిపోయాడు అశ్షూరు రాజు.
షేక్ అయిపోయి దన్నం పెట్టేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్య రీతిలో ఈ సంవత్సరం మనల్ని విడిపించబోతున్నాడు. కసిగా అంటున్నాడు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఆ శూరు రాజు గాన్ని సంహరిస్తాను, వాణ్ణి నలగదొక్కేస్తాను, వాడి చెరలో నుండి మిమ్మల్ని అందరు బయటికి తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా. ఆ చీకట్లోని బయటికి తెచ్చేస్తా, బాధలోని బయటికి తెచ్చేస్తా. హల్లెలూయా. మన దేవుడు ఎంత సూటిగా ప్రమాణ పూర్తిగా మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఇందా చదువుకున్న యెషయా గ్రంథం 14వ అధ్యాయం, అందులో 3వ మాట మనం ఒకసారి చదువుకుందాం. చూడండి 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 చూడండి. మొదటి మాట మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, సైన్యముల అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఈలాగు సెలవిచ్చాడు. మొదటి మాట, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఇది మొదటి మాట. ఖచ్చితంగా ఆయన ఉద్దేశించినట్టే మన జీవితంలో ఈ సంవత్సరం జరగబోతుంది. రెండవది, మనల్ని అశ్శూరీయులు పట్టుకొని మనల్ని ఎంతో బాధ పెడుతుంటే ఆ అశ్శూరును సంహరించేదను, వాని నలగదొక్కేదను అన్నాడు. ఖచ్చితంగా ప్రమాణపూర్తిగా పనిచేయబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం. ఆమేన్. 3వ మాట, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. హల్లెలూయా. ఏమండి, మన భుజాల మీద ఉన్న కాడి, మన భుజాల మీద ఉన్న భారం తొలగించేయబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. మన భుజాల మీద మనం ముయ్యలేని బరువు, ఆ కాడి ముయ్యలేక కొన్ని కొన్నిసార్లు ఏమన్నావో చెప్ప, నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని కూడా కొంతమంది ప్రార్థన చేశారు తెలుసా. ఎందుకంటే మీ అందరికి దగ్గరగా ఉంటాను, నేను మీ అందరికి దగ్గర ఉంటాను కాబట్టి నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి నన్ను చంపేయాలని ప్రార్థన చేయండి, నన్ను దేవుడు తీసుకెళ్ళిపోమని చేంజ్ చేయండి, నా వల్ల అవ్వట్లేదండి, నా వల్ల అవ్వట్లేదండి. చాలామంది అలా ఏడుస్తూ వెళ్ళిపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మ మీ ఫోన్ ఒక్క నిమిషం కొంచెం పక్కకి మాట్లాడొచ్చుగా, ప్రపంచానికి వినబడుతుంది అది. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు మన భుజాల మీద బరువుగా, మన మీద భారంగా మనల్ని నలిపేసి, మనల్ని నొక్కేసి నిలువుగా నిలబడకుండా చేసేస్తుంది కదండి. అలా నిలబడి అలా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకుండా చేసేస్తున్నాడండి, కదా కదా. ఎందుకంటే ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ కాడి అంటే ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ భారాలు ఏమంటే, ఈ భారాలన్నీ మనం మొయ్యలేని భారాలండి, మొయ్యలేని బరువులు, మొయ్యలేక 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 మోసాం కదా మనం, మొయ్యలేక మొయ్యలేక బాధలు పడ్డాం, మొయ్యలేక చాలా ఇబ్బందులు పడ్డామండి మనం. ఆ మొయ్యలేక మొయ్యలేక ఉన్న బరువులన్నీ దేవుడు ఏం చేయబోతున్నాడు ఒక్కసారి మీకు నేను చూపించబోతున్నాను. చూడండి లేవీకాండం 26వ అధ్యాయము. ఈ 26వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చూద్దాం. లేవీకాండం 26వ అధ్యాయము 13వ వచనం, మీకు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని, నేను మీ దేవుడనైన యెహోవాను. నేను చూడండి చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని. చూడండి చూడండి, మన కాడి పలుపులను ఏం చేయబోతున్నాడు, తెంపేయబోతున్నాడు. మన మీద ఉన్న కాడి పలుపులను తెంపేసి అలా నిలువుగా మనల్ని నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఏమండి, పోయిన సంవత్సరం వరకు ఎలా నడిచాం, నడవలేక అయ్యా నా వల్ల అవ్వట్లేదయ్యా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నిలబడాలన్నది నా వల్ల అవ్వట్లేదయ్యా అన్నారు కదా. ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడు తెలుసా, మన మీద ఉన్న కాడి, నాకు ఏదైనా కర్ర దొరికితే బాగున్నాం, ఏం కర్ర లేదు కదా, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర పెద్ద కర్ర ఉంది కానీ ఆ కర్రను ఎరగొట్టలేను, నేను అది ఎరగొట్టాలంటే నేను ఇరిగిపోతా. సరే ఒకసారి ఆలోచిస్తే మన మీద ఉన్న ఆ కాడి నేను దొరికింది ఏదన్నా, ఏసు రక్తమే చేయి చాలే నాన్న, అదా వచ్చే వచ్చి ఆ మీద ఉన్న కాడిని ఏం చేయబోతున్నాడు దేవుడు, ఎర్రగొట్టేయబోతున్నాడు. అలాగా ఎలాగెలాగలాగా ఇలా ఎర్రగొట్టేయబోతున్నాడు ఆయన మన మీద ఉన్న కాడిని కసిగా. హల్లెలూయా. ప్రమాణపూర్తిగా చెప్తున్నాడు, మీ భుజాల మీద ఉన్న మీరు మొయ్యలేకుండా ఉన్న కాడిని అట్ట ఎర్రగొట్టేయబోతున్నాను నేను. ఆమేన్. అది ఎర్రగొట్టేసి ఇప్పుడు మీరు ఎలా నిలుస్తారు చెప్పనా, అలా నిలబడి చాలా రోజులైంది కదా చెప్పండి. మామూలుగా ఫిజికల్గా చెప్పట్లేదు, నేను మెంటల్గా చెప్తున్నాను, నేను మానసికంగా అనుకున్న చాలా రోజులైంది కదా ఈ సంవత్సరం అనుకోబోతున్నారు.
అమ్మయ్య చాలయా, ఏసయ్యా చాలయ్యా, నా వల్లకి నిలబడలేను అనుకున్నానయ్యా, నిలబెట్టేసావయ్యా నా జీవితాన్ని, నిలబెట్టావయ్యా, నువ్వు గ్రేట్ అయ్యా, నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా అనుకునేటట్టు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు నిలబెట్టబోతున్నాడు? నన్ను నిలబెట్టబోతున్నాడు ఈ సంవత్సరం, మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఈ సంవత్సరం. నమ్మిన మనందరి జీవితాల మీద ఉన్న కాడి పలుపులను తెంచి విర్రగొట్టి నిలువుగా మనల్ని నిలబెట్టి నడిపించునుగాక. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాడు, నేను నిలబెడతా, మీ అప్పులు తీర్చబోసనాను, నిలబడలేను మిమ్మల్ని నిలబెడతా. వంగిపోతూ వంగిపోతూ బాధపడుతూ ఇబ్బందులు పడుతూ నిలవలేని పరిస్థితులను మీ కుటుంబాలు నేను నిలబెట్టబోతున్నా, చక్కగా నడిపించబోతున్నాను, హ్యాపీగా ఉండబోతున్నారు ఈ సంవత్సరం మీరు. హల్లెలూయా. బాబా బాబా, ఏం మంచి దేవుడు అండి, ప్రమాణ పూర్తిగా చెప్పాడండి ఈ వారం. నిజంగా ఈ వారం వచ్చిన మీరంతా ధన్యులండి, ఇప్పుడు లైవ్ చూస్తున్న మీరు ధన్యులేనండి. ఆమేన్. ఎందుకంటే ప్రియ దైవ జనాంగమ, ఈ మూడు మన దేవుడు కసిగా చెప్పాడు. ఎలాగా కసిగా చెప్పాడని మీకు ఎలా తెలుసు అండి పాస్టర్ గారు? అంటే ప్రమాణ పూర్తిగానే ఎప్పుడు అంటారు చూడండి, ప్రమాణ పూర్తిగానే మాట కస్సుంటేనే గుండెల్లో అప్పుడు వస్తాయి అలాంటి డైలాగులు. అవునా కదా? కాబట్టి మన అందరూ అట్లాంటి డైలాగులు వాడిన వాళ్ళే కదా, ఇప్పటికే వాడుతున్నట్టున్నారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాన్ని చిట్నారులో తిరగలేను కదా కదా. కసిగా మనం పెట్టండి మా డైలాగులు కూడా, ఊరే చెప్తున్నా ఊరే చెప్తున్నా అంటే అలా అదే అర్థం. అలాంటి మెంటాలిటీ కాదనుకోండి, అసలు మనం పుట్టకే చాలా మంచి వాళ్ళం పుట్టకే. అసలు మనం మంచితనం చెప్పుకోవాలంటే ప్రపంచం చెప్పుకోవాలి, ఒక్క చిట్టి నగర కాదు. అయితే జాగ్రత్త గమనించండి, మనల్ని అందరి దేవుడు అలా మార్చేశాడండి, ఆయన చదివి తీసుకొచ్చి. హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగ, మా ప్రభు పేడ చెప్తున్నాను, కసిగా ప్రభు అంటున్నాడు, నేనేం ఉద్దేశించాను, 600 అయినా 100 అయినా ఈ సంవత్సరం మాత్రం నేను ఉద్దేశించింది నా ప్రజల పట్ల నేను చేయబోతున్నాను. ఆమేన్. రెండో మాట, నేను వాళ్ళని తొక్కేస్తూ వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని బంధకాల్లో పెట్టి వాళ్ళ జీవితాన్ని చీకటి చేసేసి వాళ్ళ బ్రతుకుల్లో దుఃఖంతో నింపేసి లేనిపోని అలవాట్లన్నీ వాళ్ళకి నేర్పించేసి ఇట్లాంటి పాడు పనులు వాళ్ళతో చేయించిన అపవాదినే చేయబోతున్నా, తొక్కేబోతున్నాడు వాడిని. హల్లెలూయా. ప్రమాణ పూర్తి చెప్తున్నా. ఇక మూడవ మాట, నిలువగా నిలబడనీయకుండా నడవనీయకుండా చేసినయే ఎర్రగొట్టేబోతున్నాను, ఆ పలుపులన్నిటిని ఎర్రగొట్టేసి నిలువగా నిలబెట్టి నడిపించబోతున్నాను ఈ సంవత్సరం. ఆమేన్. ఈ మూడు ప్రమాణాలు నాతో చేశాడు నా యేసయ్య. మీతో కూడానా? నిజంగానా? నాతోనే చేశాడని ప్రమాణ పూర్తిగా నేను చెప్తున్నా. ప్రమాణపూర్తిగా ఆయన చెప్పాడు, ప్రమాణపూర్తిగా మనం నమ్మాం, ప్రమాణపూర్తిగా ఈ సంవత్సరంలో అవన్నీ జరుగునుగాక. చప్పట్లు కొడుతూ ఏసయ్యా మీకు కృతజ్ఞతలు, ఈ మూడు మాటలు మా జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎప్పుడు ఒట్టి మాటలు చెప్పడు, ఆయన చెప్పాడో చేస్తాడంతే. మామూలుగా చెప్తేనే చేస్తాడు, ప్రమాణ పూర్తిగా చెప్తే చేయక అస్సలు మాండు. ఈ సంవత్సరం మన గురించి ప్రమాణ పూర్తిగా చెప్తున్న మూడు మంచి మాటలు మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. విశ్వాసంతో ఆసక్తితో కుడిహస్తం ఆకాశం వైపెత్తి నా జీవితంలో జరిగించండి అయ్యా, ఈ మూడు నా జీవితంలో జరిగించండి అయ్యా, నేనేం చేయాలో చెప్పండి అయ్యా, చేస్తాను, నేను నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నీకు ఇష్టం లేని పనులు మానేసుకుంటానయ్యా, నీకు ఇష్టం లేని పనులు మానేసుకుంటానయ్యా, నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తానయ్యా. ప్రమాణ పూర్తిగా మీరు చెప్పిన మాటలు నాతోనే చెప్పారని నేను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో ఈ మూడు మాటలు దయచేసి నెరవేర్చండి అయ్యా, ఈ మూడు మాటలు దయచేసి నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఆ శక్తితో చెయ్యెత్తి ప్రమాణ పూర్తిగా దేవునిలో ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమా, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు మాత్రమే ఈ సంవత్సరం మన జీవితంలో జరుగునుగాక. అపవాది ఉద్దేశాలు భంగపడునుగాక, అపవాది ఆలోచనలు నాశనమగునుగాక. దేవుడు మన జీవితాల గురించి మన కుటుంబాల గురించి ఏం ఉద్దేశించాడో అది మాత్రమే ఈ సంవత్సరం మన జీవితంలో జరుగునుగాక. మనల్ని తొక్కి మన కుటుంబాలని చీకటి చేసి మన జీవితాన్ని దుఃఖపూరితంగా చేసి లేనిపోని చెడు అలవాట్లతో మనల్ని నింపి మనల్ని ఇబ్బంది పెట్టిన అపవాది ఈ సంవత్సరం సంహరింపబడునుగాక, వాడు నలగదొక్కబడునుగాక.
మూడవది మన మీద నిలవకుండా నడవలేకుండా మనల్ని భయభ్రాంతులు చేసి నలిపేసిన ఆ కాడిని ఆయన విరగగొట్టును గాక నిలువుగా నడవ చేయును గాక మా జీవితంలో మూడు పనులు దయచేసి మీరు జరిగిస్తున్నారు మేము నమ్ముతున్నాం దయచేసి కృప చూపించండి అయ్యా అన్న వాళ్ళు మరొకసారి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిదాం హల్లెలూయా 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 మంచి యేసయ్యా ప్రమాణ పూర్తిగా మూడు మంచి మాటలు ఈ రోజు మాతో పలికారు మీరు ప్రమాణ పూర్తిగా పలికిన ఈ మూడు మాటలు విశ్వాసంతో నమ్మిన ప్రజల జీవితాల్లో దయచేసి మీరు జరిగించి కృప చూపించమని లైవ్ వీక్షిస్తున్న వారిని ఆసక్తితో ఈ స్థలానికి కూడి వచ్చిన వారిని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకొని నిశ్చయంగా వారి జీవితాల్లో జరుగునట్లు కృప చూపించమని మా ప్రాంతాలను మీరు ఆలకించినందుకు అంగీకరించినందుకు కొట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.